భాగంగా తెలుగు విషయానికి సంబంధించి మనము ఈరోజు ఈ వీడియోలో వ్యాకరణం అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా అలంకారాలు అనేటువంటి టాపిక్ను మనము ఈరోజు చర్చిస్తాం అంటే ఇక్కడ అర్థాలు నానా అర్థాలు పర్యాయ పదాలు ఉత్పత్తి ప్రకృతి వికృతులు అదేవిధంగా సామెతలు జాతీయాలు పొడుపు కథలు వీటితో పాటు వ్యాకరణం అనేటువంటి టాపిక్ కూడా ఉంటుంది ఆ వ్యాకరణం అనేటువంటి టాపిక్లో భాగంగా సందులు సమాసాలు ఛందస్సు అలంకారములు అదేవిధంగా వర్ణమాల ధృతము ధృతప్రకృతికము కళలు నెక్స్ట్ అర్ధ విపరిణామము విభక్తులు ఔపవిభక్తులు విభక్తులు వాక్యము వాక్యము రకాలు ప్రత్యక్షానుకృతి వాక్యము పరోక్షానుకృతి వాక్యము కర్తరీ వాక్యము కర్మనీ వాక్యం అనేటువంటి అంశాలు వ్యాకరణం అనేటువంటి భాగంలో కలవు అంటే ఇవన్నీ వ్యాకరణానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు పదజాలానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశము ఉన్నది కాబట్టి మనము మరి ఎట్లా వస్తాయి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉన్నది అనేటువంటిది మనకు తర్వాత మనము తెలుసుకుంటాం ముందుగానైతే మనం ఈ టాపిక్లో ఉన్నటువంటి అంశాలను మనము చూడాల్సినటువంటి అవసరము ఉన్నది అసలు అలంకారములు అనేటువంటి టాపిక్ చూద్దాం అసలు అలంకారములు అంటే ఏంటి మామూలుగా అలంకారము అంటే అలంకరించుకున్నది అఫలానా అమ్మాయి అలంకరించుకున్నది ఆ అబ్బాయి అలంకరించుకున్నాడు ఆ స్త్రీ అలంకరించుకున్నది అని అంటాం అసలు సామాన్య వ్యవహారిక భాషలో అంటే మనం మనం మామూలుగా మాట్లాడేటువంటి భాషలో అలంకారములు అంటే ఆభరణాలు నగలు అని అర్థం ఆభరణాలు నగలు అని అర్థం అలంకారములు అంటే సామాన్య వ్యవహారిక భాషలో అసలు ఆభరణాలు నగలు అనేటువంటివి ఎందుకు ధరిస్తారు అని చూసినట్లయితే అందంగా కనిపించడం కోసము మరి అందంగా ఉన్నటువంటి స్త్రీలు కూడా ఆభరణాలు నగలు ధరిస్తారు కదా ఎందుకు ఇంకా అందంగా కనిపించడం కొరకు అంటే స్త్రీకి ఆభరణాలు నగలు అనేటువంటివి సార్ ఆభరణాలు నగలు అనేటువంటి రెండు ఒకటే కదా అంటే కొన్ని కొన్ని పదాలు పర్యాయ పదాలు అనట ఆ స్త్రీకి ఆభరణాలు నగలు అనేటువంటివి లేనటువంటి అందాన్ని తీసుకొని వస్తాయి అంటే ఉన్నటువంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి మరి అలంకారాలు అనేటువంటివి అలంకారాలు అనేటువంటివి ఉన్నటువంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి స్త్రీకైనా పురుషునికైనా ఎవరికైనా మరి స్త్రీ శరీరానికి ఆభరణాలు నగలు ఎంతైతే అవసరమో కావ్యము అనేటువంటి శరీరానికి కూడా అలంకారాలు అనేటువంటివి అవసరము కావ్యము అనేటువంటి శరీరానికి కూడా అలంకారాలు అనేటువంటివి అవసరము ఏ సార్ కావ్యం అనేటువంటి శరీరం ఏంటిది ఇప్పుడు కొన్ని పద్యాలు ఉంటాయి పద్యం పారుతున్నటువంటి సందర్భంలో కొన్ని పద్యాలు ఏమో చెవులకు వినసొంపుగా ఉంటాయి కొన్ని పద్యాలు ఏమో కర్ణ కఠోరంగా ఉంటాయి మరి చెవులకు వినసొంపుగా ఉన్నటువంటి పద్యాలు ఏమో అలంకారాలను కలిగి ఉన్నటువంటి పద్యాలు మరి చెవులకు కర్ణ కఠోరంగా ఉన్నటువంటి పద్యాలేమో అలంకారాలు లేనటువంటి పద్యాలు ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తాను మందారం అకరంద మాధుర్యమున్నదేలు మధుపంభూ బోనే మదనములకు నిర్మల మంద ఆకిని విచికల తూగు రాయంచసనునే తరంగిణిలకు లలితా రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే ఏ కుడజములకు పూర్నేందో చంద్రకాస్పుృత చకోరకమ అరగునే ఏ సాంద్రనిహ ఆరములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతామృత పాన విశేష మత్తా చిత్తమే రీతి నితరంబు చెరనీర్చు వినత గుణశీలాహ మాటలు వేయునేలా ఇంత చక్కగా చూడండి చెవులకు వినసొంపుగా ఉన్నది ఈ చెవులకు వినసొంపుగా ఉన్నటువంటి పద్యంలో ఏమి ఉన్నది అని అంటే అలంకారం ఉన్నట్టు మరి ఏ అలంకారం ఉన్నా సార్ ఈ పద్యంలో అంటే నేను తర్వాత చెప్తా ఏ పద్యం తీసుకున్నా కానీ చెవులకు వినసొంపుగా ఉన్నదే అందులో అలంకారం ఉన్నది సర్వభూమి గీర్వాన భాషామ తల్లిగా రావంపు తల్లి నాకు అత్యంత సుకుమారి ఆంధ్ర భాష యోషాల్లారు ముద్దుల చెల్లి నాకు నవోన్మేష సుందర సాహిత్య లక్ష్మి అర్ధాంగలక్ష్మి నాకు పనినీల్ దేశిక ప్రభులు నాకు అని వాహించు మాణిక్య వీణలోన అర్ధమెరిగిన ఆంధ్ర విద్యార్థిని ఆంధ్ర విద్యార్థిని అని అంటే తెలుగు విద్యార్థి అని అర్థం అర్ధ మెరిగిన ఆంధ్ర విద్యార్థి నేను అని అన్నా చూడండి ఒక వాయిస్లో వాయిస్లో అలంకారం అనేటువంటిది కనపడుతుంది సర్వభూమి పూజ గీర్వాణ అత్యంత సుకుమారి ఆంధ్ర భాష యోష అల్లారు చెల్లి చెల్లినా నవ నవోన్మేష నవ నవోన్మేష సాహిత్య లక్ష్మి అర్ధాంగ లక్ష్మి నాకు పాణిని ఉల్ దేశిక ప్రభులు నాకు అంటే అక్కు అన్నప్పుడు ఎక్కడ వినసొంపు అనేటువంటిది కనపడుతుంది మనకు అది అలంకారం ఉన్నటువంటి పద్యానికి ఉన్నటువంటి లక్షణము కాబట్టి ఈ కావ్యానికి అలంకారాలు అనేటువంటి తప్పనిసరిగా అవసరము మరి కావ్యానికి అలంకారాలు ఏం చేకూరుస్తాయి అని అంటే కావ్యానికి అర్ అలంకారాలు అనేటువంటివి అర్థాలు అదేవిధంగా భావుకతను చేకూరుస్తాయి అలంకారికలు నిర్వచనమిచ్చారు సౌందర్యమే అలంకారము అందంగా ఉండడమే అలంకారము అలంకరింపబడినవే అలంకారము భాషా పొదుపులకు ఉపయోగపడేటువంటి సాధనమే అలంకారము ఎట్లా భాష పొదుపునకు ఉపయోగపడుతుంది అలంకారం ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను పద్యం చెప్పాను నాకు 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 అన్నాను అంటే ఇక నాలుగు పదాలు వాడే బదులు ఒకటే పదం వాడిండు అక్కడ భాష పొదుపు జరిగిందా జరగలేదా అంటే ఇక్కడ భాష పొదుపునకు ఉపయోగపడేటువంటి సాధనమే అలంకారం అని అన్నారు ప్రాచీన అలంకారికలు సౌందర్యమే అలంకారము అని అన్నారు అలంకరించబడినవే అలంకారాలు అని అన్నారు ఇట్లా అలంకారాలకు నిర్వచనాలు అనేటువంటివి చాలా నిర్వచనాలు ఉన్నాయి కానీ అవన్నీ నిర్వచనాలు అవసరం లేదు మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంటు అంటే అలంకారాలకు సంబంధించిన కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను జాగ్రత్తగా మీరు గమనించాలి ఓకే నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే అసలు మొ మొట్టమొదటగా భరతుడు అనేటువంటి ఆయన భరతుడు అనేటువంటి ఆయన నాట్యశాస్త్రంలో ఈయన గ్రంథం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రంథం ఇది నాట్యశాస్త్రంలో నాలుగు అలంకారాల గురించి చెప్పిండు నాలుగు అలంకారాల గురించి ఒకటి ఉపమా అలంకారము ఉపమా అలంకారము రెండు యమకాలంకారము యమక అలంకారము రూపక నెక్స్ట్ దీపక అలంకారం అంటే ఇవి ఇవి అంత పర్ఫెక్ట్ అయినటువంటిది కాదు కానీ ఎందుకు సార్ నాలుగు అలంకారాలను మాత్రమే చెప్పిండు నాలుగు అలంకారాలను మాత్రమే చెప్పిండు ఓకే ఈ నాలుగు అలంకారాలలో కాళిదాసుకు ప్రియమైనటువంటి అలంకారము ఉపమాలంకారం కాళిదాసుకు ఇష్టమైనటువంటి అలంకారం ఏది అని అడుగుతాలు బిట్టో ఉపమాలంకారం ఓకే మరి ఇటువంటి అలంకారాలు మరి పద్యాలలో మాత్రమే ఉంటాయి కావ్యాలలో మాత్రమే ఉంటాయి ఒకటే గుర్తుపెట్టుకోండి అలంకారం ఉన్నటువంటి పద్యము వినసొంపుగా ఉంటుంది ఏ పద్యం తీసుకున్నా కానీ అలంకారం ఉంటే అదే ఇప్పుడు పెళ్ళికూతురుగా ముస్తాబైనటువంటి ఒక స్త్రీ ఎంత అందంగా ఉంటుంది అదే ఒక పది రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసినట్లయితే ఆభరణాలు నగలు ఏమీ ఉండదు మేకప్ అనేటువంటిది ఏదీ ఉండదు అప్పుడు ఎంత అందవిహీనంగా ఉంటుంది అంటే అలంకారాలు ఉన్నటువంటి స్త్రీనేమో అందంగా ఉంటుంది అలంకారాలు లేనటువంటి స్త్రీనేమో అంద విహీన విహీనంగా ఉంటుంది అదే అలంకారాలు ఉన్నటువంటి పద్యం ఏమో చెవులకు వినసొంపుగా ఉంటుంది అలంకారాలు లేనటువంటి పద్యం ఏమో చెవులకు కర్ణ కఠోరంగా ఉంటుంది మరి ఇటువంటి అలంకారాలు రెండు రకాలుగా ఉన్నాయి రెండు రకాలు మరి శబ్దాన్ని ఆశ్రయించి శబ్దాలంకారాలు శబ్దాన్ని ఆశ్రయించి శబ్దాలంకారాలు అర్థాన్ని ఆశ్రయించి అర్ధాలంకారాలు రైట్ చాలా సింపుల్ అండి అసలు అలంకారాలు చాలా 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 సింపుల్ మరి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంది అంటే ఒక రెండు లేదా మూడు మార్కులు రావడానికి అవకాశం ఉన్నది ఏం లేదు అరటి పండు తొక్కదీసి ఇట్లా గట్టుక్కుని మింగుతాం కదా అంత ఈజీగా అన్నమాట మీరు ఏ పుస్తకాలు చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా కానీ అర్థం కావి ఎందుకంటే లేని విద్య గుడి విద్య గురువు సమక్షంలో నేర్చుకున్నటువంటి విద్య చాలా అసలు ఉపయోగకరమైనటువంటి ఉపయుక్తమైనటువంటిది ఓకే శబ్దాన్ని ఆశ్రయించుకొని ఇప్పుడు ఏదైనా ఒక పద్యం ఉన్నది ఆ పద్యంలో అర్థాలు ఏం తెలవవు మీకు కేవలం శబ్దాలు మాత్రమే ఉంటుంది ఆ శబ్దాల ఆధారంగా అందులో ఉన్నటువంటి అలంకారాలని ఏమంటారంటే శబ్దాలంకారాలు ఓకే మీరు ఇంకా ఏదైనా ఒక పద్యం చదివారు ఆ పద్యం యొక్క పద్యం యొక్క అర్థము పూర్తిగా తెలుస్తుంది అందులో ఉన్నటువంటి అలంకారం తెలుస్తుంది అటువంటి అలంకారాలని ఏమంటారంటే అర్ధాలంకారాలు అంటారు అంటే ఇవి శబ్దాన్ని ఆశ్రయించుకోనేమో శబ్దాలంకారాలు అర్థాన్ని ఆశ్రయించుకోనేమో అర్ధాలంకారాలు ఓకే ఇప్పుడు మన శబ్దాలంకారాలు అర్ధాలంకారాల గురించి చూద్దాం అందులో మొట్టమొదటిది శబ్దాలంకారాలు శబ్దాలంకారాలు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది అంటే ఈ తెలుగులో ప్రతి టాపిక్ ఇంట్రెస్టింగే ఉంటుంది ప్రతి టాపిక్ ఇంకెందుకు మాతృభాష తీయదనం శ్రీకృష్ణదేవరాయలు ఏమంటాడు తెలుగుదేలయన్న దేశం తెలుగు ఏను తెలుగు వల్ల ఉండ తెలుగు ఎల్ల ఎరగవే ఎరుగవే దేశ భాషలందు తెలుగు లెస్స చూడండి దేశంలో ఉన్నటువంటి భాషలందు అన్నిటికెళ్ళ తెలుగు భాష లెస్స గొప్పనైనటువంటి భాష అటువంటి భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఇప్పుడు స్వీకరిస్తున్నాం ఓకే మరికొని శబ్దాలంకారాలు చూసినట్లయితే శబ్దాన్ని మాత్రమే ఆశ్రయిస్తాయి శబ్దాన్ని మాత్రమే ఆశ్రయిస్తాయి శైలి సౌందర్యానికి శైలి సౌందర్యానికి కూర్పుకు అంటే పదాల యొక్క కూర్పుకు శబ్దాల యొక్క కూర్పుకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు శబ్దాన్ని మాత్రమే ఆశ్రయించేటువంటివి శైలి సౌందర్యానికి ఆ పదాల యొక్క కూర్పుకు ప్రాధాన్యత ఇచ్చేటువంటివి శబ్దాలంకారాలు మళ్ళీ ఈ శబ్దాలంకారాలు మూడు రకాలు ఏంటివి ఆ మూడు రకాలు అని అంటే ఒకటి జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఒకటి అనుప్రాసాలంకారము అనుప్రాసాలంకారము రెండవది యమక అలంకారము మూడవది ముక్త అలంకారం పదగ్రస్తాలంకారం ఇవి మూడు రకాలు శబ్దాలంకారాలు శబ్దానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటాయి శబ్దాలంకారాలు శైలి సౌందర్యానికి పదాల యొక్క కూర్పుకు శబ్దాల యొక్క కూర్పు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాయి శబ్దాలంకారాలు అందులో అనుప్రాసాలంకారము యమక అలంకారము ముక్త పదగ్రస్త అలంకారం చాలా వరకు ఏం చెప్తారనంటే ఆరు రకాలని చెప్తారు మరి ఆరు రకాలే కానీ మళ్ళీ ఆరిట్లో కూడా ఒక విభజన అనేటువంటిది ఉంటుంది కాబట్టి అంటే మొదటి నాలుగింటిని అనుప్రాస అలంకారం అంటారు కానీ అట్లా విభజన చేసుకోవద్దు ఇదే కరెక్ట్ విభజన ఓకే మరి అనుప్రాస అలంకారం అంటే ఏదో చూద్దాం మొదలుగా అనుప్రాస అనుప్రాస అంటే రసానుగుణ్యమైనది అనుప్రాస రసానుగుణ్యమైనది ఏంది రసం అంటే ఏంది మామిడిపల్ల రసమా నిమ్మకాయ రసమా క్యారెట్ రసమా కాదు నవరసాలు ఈ నవరసాలలో ఏదో ఒక రసాన్ని తీసుకొని దానికి అనుగుణంగా వర్ణ విన్యాసం చేసేటువంటి అలంకారమే అనుప్రాస అలంకారము నవరసాలు తెలుసు మీకు హాస్యము శృంగారము దుఃఖము భీభత్సము రౌద్రము ఇట్లా ఈ రసాలలో ఏదో ఒక రసము పద్యంలో ఒక్కోసారి హాస్యం ఉండాలి ఒక్కోసారి వీరత్వం కనపడాలి ఒక్కోసారి శృంగార రసం కనపడాలి అంటే ఆ రసాలకు అనుగుణంగా ఆ వర్ణాల విన్యాసం చేయగలిగితే అది ఏ అలంకారం అని అంటే అనుప్రాస అలంకారం మళ్ళీ ఏం చేశారంటే ఈ అలంకారికలు ఎక్కడ పొద్దుబోదీలకు ఇక రాసుకుంటూ కూర్చున్నారు ఈ అనుప్రాసాలంకారం ఏం చేశారు మళ్ళీ మళ్ళీ నాలుగు రకాలుగా విభజించారు ఏంటి సార్ అంటే అవి నాలుగు రకాలు ఒకటి వృత్యానుప్రాస అలంకారము వృత్యానుప్రాస అలంకారము వృత్యానుప్రాస అలంకారము రెండు చేకానుప్రాస అలంకారము చేకానుప్రాస అలంకారము మూడు లాటానుప్రాస అలంకారము లాటానుప్రాస అలంకారము నాలుగు అంత్యానుప్రాస అలంకారము అంత్యానుప్రాస అలంకారము రైట్ నాలుగు రకాలు వృత్యానుప్రాస అలంకారం చీకానుప్రాస అలంకారము లాటానుప్రాస అలంకారము అంత్యానుప్రాస అలంకారం దాంట్లో మళ్ళీ మొదటిది చూద్దాం ఒక్కొక్కటి చూసుకుంటే పోదాం వృత్తి అనుప్రాస అలంకారం చూద్దాం రైట్ వృత్తి అనుప్రాస అలంకారం వృత్తి అనుప్రాస అలంకారం ప్రతి అలంకారానికి ఒక కోడు చెప్తాను గుర్తుపట్టడం ఎట్లా ఎందుకని అంటే ఈ పరీక్ష వరకు మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాము తర్వాత తెలుగుతోటి అవసరం లేదు చాలా వరకు అట్లా అనుకుంటారు కానీ కాదండి రాబోయేటువంటి అన్ని పరీక్షల్లో తెలుగు భాషా పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు తప్పనిసరిగా ఒక ఇరవై ఐదు మార్కుల వరకు ఉండేటువంటి అవకాశం ఉన్నది ఇరవై ఐదు మార్కులు లేకపోతే ఒకవేళ యాభై మార్కులు కూడా ఉండొచ్చు డిసైడ్ చేస్తుంది ఒకసారి ఏం జరిగిందని అంటే సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలలో తెలుగు క్వాలిఫైయింగ్ మాత్రమే అనుకొని వేయరు ఎగ్జామ్ రాసచ్చారు కానీ వాడు ఏం చేసినారంటే కౌంట్ చేసిండు దాంతో తెలుగు పక్ష పరీక్షను మా మామూలుగా రాసినటువంటి వాళ్ళకు ఉద్యోగం రాలేదు తెలుగు పరీక్షను బాగా రాసినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలు ప్రతిదాన డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట ఇది తెలుగు అనేటువంటిది కొంచెం బాగా నేర్చుకుంటే అంటే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు ఎందుకు ఇది మాతృభాష కాబట్టి అర్థమవుతుందా ఓకే మరి ఇక్కడ వృత్తి ప్రాసారం కారం అని అంటే దీనికి ఒక కీవర్డ్ చెప్తా అది ఆవృతం ఆవృతం ఏం సార్ ఆవృతం అని అంటే ఏంది ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది మనవులకు రిపీట్ అని అంటే అర్థమైపోతుంది ఎంబటే రిపీట్ రిపీట్ మీరు ఏం రిపీట్ అవుతుంది ఏం రిపీట్ అంటే లెటర్స్ రిపీట్ అవుతాయి ఎక్కడ రిపీట్ అవుతాయి ఇక మనం నేర్చుకునేది ఏంటిది కావ్యాలేనా పద్యాలు పద్యాలలో వర్ణాలు లేదా అక్షరాలు రిపీట్ రిపీట్గా వస్తాయి అట్లా పద్యాలలో అక్షరాలు లేదా వర్ణాలు రిపీట్ రిపీట్గా వస్తే ఆ పద్యంలో ఉన్న అలంకారం ఏంటిదని అంటే ప్రాస అలంకారం ఇంత సింపుల్ ఉంది చూడండి చాలా సింపుల్ అన్నమాట మరి దానికి ఒక నిర్వచనం ఉంటుంది కదా జాగ్రత్తగా గమనించాలి ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఎక్కువ హల్లులు పలు మార్లు పలు పలుమార్లు ఆవృతమైతే అనుప్రాస అలంకారం రైట్ సింపుల్ ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒక హల్లు అయినా రిపీట్ కావచ్చు ఒకటి కంటే ఎక్కువ హల్లులైనా రిపీట్ కావచ్చు అంటే ఇక్కడ హల్లు మీన్స్ లెటర్స్ అన్నట్టు అంతే అంటే ఒక హల్లు రిపీట్ అయినా ఒక హల్లు కంటే ఎక్కువ హల్లులు రిపీట్ అయినా కానీ అది అలంకారం అవుతుంది అంటే నృత్యానుప్రాస అలంకారం అవుతుంది ఇప్పుడు నేను ఒక ఉదాహరణ తీసుకుంటాను లచ్చి పుచ్చకాయలను తెచ్చి ఇచ్చినది లచ్చి పుచ్చకాయలను తెచ్చి ఇచ్చినది అని అన్నాం రైట్ మరి ఎట్లా ఆడుతాడు ప్రశ్న ఎట్లా ఆడుతాడు అని అంటే ఏదైనా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి అని అంటాడు ఇప్పుడు లచ్చి పుచ్చకాయలను తెచ్చి ఇచ్చినది అనేటువంటి వాక్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ వృత్యానుప్రాస అలంకారం ఆప్షన్ టూ చీకానుప్రాస అలంకారం ఆప్షన్ త్రీ లాటానుప్రాస అలంకారం ఆప్షన్ ఫోర్ అంచానప్రాస అలంకారం ఇట్లా గుర్తించవలసి ఎంత సింపుల్గా ఉంటే చాలా సింపుల్గా ఉంటాయి కొంచెం భాషా పరిజ్ఞానం ఉండి వీటి మీద కొంచెము అవగాహన ఉంటే ఈజీగా గుర్తించగలుగుతాం ఎందుకంటే మనము రాబోయేటువంటి మళ్ళీ క్లాసులలో మన బిట్స్ కూడా డిస్కషన్ చేస్తాము క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేస్తాము కాబట్టి చాలా సులభతరం చేస్తామండి ఇబ్బంది ఏమీ లేదు లచ్చి పుచ్చకాయలు తెచ్చింది ఈ ఉత్యాన్ప్రాస అలంకారం ఎట్లయితుంది చూద్దాం ఇక్కడ ఏమేమి లెటర్స్ హల్లులు రిపీట్ అని చూసినట్లయితే ఇడ చీ చా సార్ మరి ఇక్కడ చీ ఉంది ఇక్కడ చా అని అంటే హల్లులు సమానంగా ఉంటే సరిపోతుంది కానీ అందులో లోపల ఉన్నటువంటి అచ్చులు వేరువేరుగా ఉన్నా ఏం కాదు అందుకని ఇక్కడ ఏమన్నాడు ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అని అన్నాడు కాబట్టి ఇక్కడ చీ చా ఇంకేడుంది చీ చీ నెక్స్ట్ లా లా రైట్ నెక్స్ట్ యా ఈ అంటే ఇక్కడ మూడు హల్లులు రిపీట్ అయినాయి మూడు హల్లులు ఆవృతమైనవి అంటే ఒక హల్లు అయినా రిపీట్ కావచ్చు ఒకటి కంటే ఎక్కువ హల్లులైనా ఎక్కడ పడితే అక్కడ రిపీట్ అయిపోతే ఆ అలంకారం ఏమవుతుంది అంటే వృత్యానుప్రాస అలంకారం అవుతుంది ఇంకో ఉదాహరణ చెప్తాను కాకి కోకిల కాదు కదా కాకి కోకిల కాదు కదా కాకి కోకిల కాదు కదా అనే వాక్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి అని అంటాడు మరి ఇందులో ఏ ఏ లెటర్స్ రిపీట్ అయినా చూసినట్లయితే కా కి కో లా లా రిపీట్ అయింది దూ దా రిపీట్ ఇక్కడ త్రీ లెటర్స్ రిపీట్ అయినాయి అట్లా కాకుండా ఒక లెటర్ రిపీట్ అయింది అనుకోండి అదే ముత్యాన్ప్రాస్ అలంకారం అంటే ఒక ఒక హల్లు రిపీట్ అయినా నృత్యానుప్రాస అలంకారమే ఒకటి కంటే ఎక్కువ హల్లు రిపీట్ అయినా కానీ నృత్యానుప్రాస అలంకారమే అంటే ప్రశ్న కూడా ఎట్లా అడుగుతారు అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకున్నాం ఇంకో విధంగా నేను అడగొచ్చు ఎట్లా అంటే ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతమైనట్లయితే ఆ అలంకారానికి ఏమని పేరు నృత్యానుప్రాస అలంకారం ఏదైనా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి అనొచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వినాలి ఇంకో ఉదాహరణ బాబు జిలేబీ పట్టుకొని జిలేబీ పట్టుకొని డాబాపైకి గబగబా ఎక్కాడు బాబు జిలేబీ పట్టుకొని డాబాపైకి గబగబా ఎక్కాడు ఇందులో కూడా రే లెటర్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఉత్యానపాస అలంకారం ఇంకో ఉదాహరణ చెప్తే చూడండి గట్టు మీది చెట్టు కింద గట్టు మీది చెట్టు కింద కిట్టు తన రొట్టెను తన రొట్టెను లొట్టలేసుకుంటూ తింటున్నాడు లొట్టలేసుకుంటూ తింటున్నాడు ఇందులో కూడా అనేకమైనటువంటి హల్లులు ఆవృతమయ్యాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఉద్యాన ప్రాస అలంకారమే చిటపట చినుకులు నేలను తాకుతున్న వేలా బా చూడండి చిటపట చినుకులు చిట్టపట్ట చినుకులు చిటపట్ట చినుకులు చిట్టపట చినుకులు నేలను తాకుతున్న వేళ నేలను తాకుతున్న వేళ రైట్ చిట్టపట చినుకులు నేలను తాకుతున్న వేళ అని అన్నాం ఇందులో కూడా రిపీట్ అయింది అంటే ఇట్లా అనేకమైనటువంటి హల్లులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు రిపీట్ అయినట్లయితే అందులో ఉన్నటువంటి అలంకారము వృత్యానుప్రాస అలంకారం చాలా వరకు సినిమా పాటల్లో కానివ్వండి పద్యాల్లో కానివ్వండి అనేకమైనటువంటి వాక్యాలు రత్తమ్మ తన అత్తమ్మకు కొత్త దుత్తతో పాలు తెచ్చి ఇచ్చినది అన్నా అందులో కూడా రిపీటెడ్ లెటర్స్ వచ్చాయి కాబట్టి అందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఏమవుతుంది నృత్యానుప్రాస్త అలంకారం ఏమవుతుంది స్వాతంత్రకాంక్ష ఇప్పుడు శాఖోపశాఖలుగా పుంకాను పుంకలుగా పారుతుంది స్వతంత్రకాంక్ష ఇప్పుడు శాఖోపశాఖలుగా పుంకాను పుంకలుగా మారుతుంది ఇట్లాంటివి ఉదాహరణలు ఏకమైనటువంటి ఉదాహరణలు మనము చెప్పుకోవచ్చు మీరు మరి టెస్టులు రాస్తారు కదా ఆ టెస్టులలో మేము మళ్ళీ మీకు ఈ ఉదాహరణలు కాకుండా వేరే ఉదాహరణలతోటి మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే ఇది వృత్తి అలంకారం రైట్ నృత్యానుప్రాస అలంకారం తర్వాత ఏ అలంకారం ఉన్నది ఒక్కసారి బ్యాగ్ పోదాం చేకానుప్రాస అలంకారం వృత్యానుప్రాస అలంకారం క్లియర్ ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు రిపీట్ అయితే ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారం వృత్యానుప్రాస అలంకారం ఈజీ నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం నెక్స్ట్ చేకానుప్రాస అలంకారము నేర్చుకుందాం